హలో అండ్ వెల్కమ్ టీవీ ట్రావెల్ ఎక్స్పీ నా పేరు ఆదిత్య ఫ్రెండ్స్ నేను కొంతమందికి అయితే సారీ చెప్పాలనుకుంటున్నాను నిన్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ అయింది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయినప్పుడు నేను ఒక వీడియో అయితే పెట్టాను అలాగే సింపుల్ ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్ ఉందో ఆ వెహికల్ గురించి నేను వీడియో అయితే మాత్రం పెట్టలేకపోయాను నేను కొన్ని వర్క్స్లో బిజీగా ఉండడం వల్ల ఛానల్లో అంత యాక్టివ్గా లేకుండా ఉండడం జరిగింది సో మీ నాకు ఏదైతే కొంచెం వర్క్ ఉందో ఆ వర్క్ నేను పెట్టకపోవడం వల్ల మీరు నన్ను క్షమిస్తారనుకుంటున్నాను సో ఫ్యూచర్ ఎటువంటి కంటెంట్స్ రావడం కోసం మన ఈవీ ట్రావెల్ ఎక్స్బీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెల్ నోటిఫికేషన్ కూడా తప్పకుండా క్లిక్ చేయండి మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మొత్తం మీద మన ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన ఇండిపెండెన్స్ అయితే మాత్రం నిన్న మనకు వచ్చిందని చెప్పుకోవచ్చు ఆగస్ట్ ఫిఫ్టీన్త్న రెండు ప్రధాన కంపెనీలు ఓలా అండ్ సింపుల్ మార్క్ టూ అయితే మాత్రం తమ వెహికల్స్ని మార్కెట్లోకి లాంచ్ చేయడం జరిగింది అయితే ఇప్పటిదాకా ఏదైతే చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన మోనోపోలి ఏమంటారో లేకపోతే మోసం అంటారో ఏమంటారో తెలియదు కానీ ఇప్పటిదాకా మార్కెట్లో ఓన్లీ ఆ వెహికల్స్ మాత్రమే ఉన్నాయి కానీ ఇప్పుడు ఇండియన్ బ్రాండ్స్ రావడం అనేది ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీకి అయితే మాత్రం చాలా ఒక మంచి ఒక సూచనగా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మనం ఈ మూడు వెహికల్స్లో ఉన్న ఏవైతే డిజైన్ గురించి చూద్దాం బ్యాటరీ గురించి చూద్దాం ఫీచర్స్ కానీ ప్రైసింగ్ కానీ అవైలబిలిటీ కానీ డెలివరీస్ కానీ ఇటువంటివన్నీ మనం ఈ వీడియోలో చూడడం జరుగుతుంది సో మనం ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడుకుందాం సో ఇక్కడ డిజైన్ విషయానికి వస్తే ఓలా డిజైన్ చూసుకుంటే కనుక కొంచెం రెట్రో ఫీల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అంటే ఇప్పటిదాకా మనం చూడని ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో డిజైన్ ఉందో ఆ డిజైన్ రిజెంబుల్ చేస్తూ మనకైతే వాల్ అయితే ఉంది ఇది మనకి వాలీ సినిమాలో ఒక రోబోట్ అయితే ఉంటుంది ఆ రోబోట్ ని రిజెంబుల్ చేస్తూ హెడ్ హెడ్లైంస్ డిజైన్ కానీ ఆ టోటల్ గా మనకి ఒక బనానా షేప్ లో అయితే మాత్రం ఓలా అయితే ఉంటుంది ఇంకోటి మనం నెక్స్ట్ సింపుల్ విషయానికి వస్తే సింపుల్ మనకి ఏరోడైనమికల్ డిజైన్ చేసిన వెహికల్గా వాళ్ళు అయితే మాత్రం చెప్పడం జరిగింది అక్కడ అక్కడ ఉండే వింగ్లెట్స్ కానీ ఆర్ మిర్రర్ కుండి వింగ్లెట్స్ కానీ మొత్తం చూసుకుంటే బండి స్పీడ్గా వెళ్తున్నా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రావెల్ అయ్యేందుకు ఏరో వెళ్ళి ఆ వెహికల్ అయితే మాత్రం డిజైన్ చేశారు అండ్ మనం ఈత చూసుకుంటే ఈతరు గురించి మన అందరికీ తెలిసిన విషయమే వెహికల్ అయితే మాత్రం చాలా గా అయితే ఉంటుంది ఏ రోడ్డైన అది కూడా డిజైన్ చేసిన వెహికల్ అయితే ఉంటుంది ఈ మూడు వెహికల్స్లో ఎవరి డిజైన్ బట్టి అంటే కొంతమందికి ఒక డిజైన్ నచ్చు కొంతమందికి ఇంకొక డిజైన్ నచ్చు కానీ నేను అనుకునేది ఏంటంటే మాత్రం స్లీగ్గా మంచి స్టైలిష్ గా ఉన్న వెహికల్ అయితే మాత్రం నేను ఏతరైన్ చెప్తాను సింపుల్ కూడా బానే ఉంది కానీ సింపుల్ ఏమంటారంటే కొంచెం బల్కీగా ఉంది వెహికల్ అయితే మాత్రం కానీ సింపుల్ ఇంకా ప్రొడక్ట్ టైప్ టైప్ మాత్రమే అది ఇంకా ప్రొడక్షన్ మోడల్ అయితే మాత్రం కాదు ప్రొడక్షన్ మోడల్ కొంచెం అయితే డిఫర్ అవుతుందని చెప్పి కొంతమంది అయితే అంటున్నారు సో ఇంకా కొంచెం స్లీక్గా ఉంటే కనుక సింపుల్ మంచి ఒక డిజైన్ అని చెప్పుకోవచ్చు ఓలా కూడా కొంతమంది నచ్చేందుకు అవకాశం అయితే ఉంది అండ్ నెక్స్ట్ మనం మోటార్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ రెండు వెహికల్స్లో మనం అస్సలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోవాట్ పీక్ పవర్తో ఎయితర్ అండ్ సారీ ఓలా అండ్ మనకి సింపుల్ అయితే రాబోతుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటిదాకా ఎయితర్లో మనకి ఉండే హయ్యెస్ట్ వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ కిలోవాట్ పీక్ పవర్ మాత్రమే కానీ ఎయితర్ని దాటేస్తూ ఓలా అండ్ మనకి సింపుల్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోవాట్ పీక్ పవర్తో అయితే మాత్రం రాబోతున్నాయి ఇదైతే మాత్రం నిజంగా మన ఊహకి కూడా అందలంత స్పీడ్ అని చెప్పుకోవచ్చు నిన్న లాంచ్ అయ్యే టైంకి మనకి ఓలా ఫాస్టెస్ట్ వెహికల్గా చెప్తున్నారు అంటే జీరో టు ఫార్టీ కిలోమీటర్స్ అయితే మాత్రం త్రీ సెకండ్స్లో అందుకు అందుకుంటుందని చెప్తున్నారు కానీ ఇంకొక రెండు గంటలకి దాన్ని దాటేస్తూ సింపుల్ అయితే మాత్రం టూ పాయింట్ నైన్ ఫైవ్ సెకండ్స్లో ఫాస్టెస్ట్ స్కూటర్ ఆఫ్ ఇండియా అంటే ఇనీషియల్ యాక్సలేషన్లో మనకి ఓలా అని చెప్పుకోవచ్చు కానీ టాప్ స్పీడ్ కనుక చూసుకుంటే మనకి ఓలా వన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ టాప్ స్పీడ్గా చెప్తున్నారు అండ్ మనకి సింపుల్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ కిలోమీటర్స్ టాప్ టాప్ స్పీడ్గా చెప్తున్నారు కాబట్టి ప్రజెంట్ వచ్చేసి ఇండియాలో ది ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే మాత్రం నేను ఓలా అని చెప్తాను సో మనకి మోటార్ అయితే మాత్రం ఇలా ఉంది మోటార్ ఇంకోటి మనకి రెండు వెహికల్స్ అంటే ఎయితర్ కానీ సింపుల్ కానీ ఆర్ మనకి ఓలా కానీ మూడు వెహికల్స్లో మనకి మిడ్ అంటే మిడ్ డ్రైవ్ మోటార్ అంటారు మిడ్ డ్రైవ్ మోటార్ అంటే షాసీలో అయితే మాత్రం ఈ మోటార్ అయితే ఉంటుంది మనకి ఓలా చూసుకుంటే బెల్ట్ డ్రివన్ అనమాట మనకి సింపుల్ చూసుకుంటే చైన్ డ్రివెన్ అనమాట చైన్ డ్రివెన్ వల్ల ఒక ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి దీంట్లో ఓవర్ లాస్ అనేది మాత్రం ఎక్కువ ఉండదు కానీ చైన్ డ్రైవ్లో మనకి కొంచెం మెయింటెనెన్స్ అయితే ఉంటుంది మనం చైన్లో లూబ్స్ అనేవి వేస్తూ ఉండాలి ఆర్ మనకి కొన్ని రోజుల్లో చైన్స్ పాకెట్స్ పోతే మనం చైన్స్ మార్చుకోవాలి ఇటువంటి మెయింటెనెన్స్ అయితే మాత్రం మనకి సింపుల్ అయితే ఉంటుంది కానీ బెల్ట్ డ్రైవ్ ఉండడం వల్ల రేపు మనం బెల్ట్ అయితే మాత్రం మార్చుకోవచ్చు దానికి మనం రెగ్యులర్గా మెయింటెనెన్స్ అనేవి పెట్టాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ఇక్కడ మోటార్ విషయంలో ఏతర్ని దాటేస్తూ రెండు వెహికల్స్ కూడా ఒక ప్లస్ పాయింట్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఓలా కానీ ఆర్ మనకి సింపుల్ కానీ రెండు విషయాల్లో మనకి మోటార్ విషయంలో అయితే మాత్రం నెంబర్ వన్గా అయితే మాత్రం ఉన్నాయి అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వస్తే ఇప్పటిదాకా దాకా ఓలా ఓలాలో వచ్చిన బ్యాటరీ అయితే మాత్రం వాళ్ళు చెప్పింది ఏంటంటే త్రీ పాయింట్ నైన్ సెవెన్ కిలోవాట్ అవర్ అంటే దాదాపు నాలుగు కిలోవాట్ అవర్ల దాకా బ్యాటరీ అయితే మాత్రం ఓలాలో రాబోతోంది దీనికి వాళ్ళు ఇచ్చిన రేంజ్ వచ్చేసి ఐడిసి ప్రకారం అంటే ఇండి ఐడియల్ డ్రైవింగ్ కండిషన్స్ ప్రకారం వన్ ఎయిటీ వన్ కిలోమీటర్స్ అంటున్నారు ఈ వన్ ఎయిటీ వన్ కిలోమీటర్స్ మనకి పక్కాగా రాకపోవచ్చు కానీ ఏంటంటే ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ మనం తక్కువ లెక్కేసుకోవాలి ఇది మనకి ఓలా విషయానికి వస్తే అండ్ మనం సింపుల్ విషయానికి వస్తే టూ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ అంటారు అంటే ఐడియల్ డ్రైవింగ్ కండిషన్స్లో ఇది మనకి టూ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ దాకైతే రేంజ్ అయితే వచ్చేందుకు అవకాశం అయితే ఉంది అంటే మనం టూ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ మనం లెక్కేసుకుంటే ఎనీవేర్ అరౌండ్ మనకి వన్ నైంటీ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దాకైతే రేంజ్ వచ్చేందుకు అవకాశం ఉంది దీంట్లో మనకు వచ్చిన బ్యాటరీ వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ వాట్ అవర్ లిథియం అయోన్ బ్యాటరీ దీంట్లో మనకి టూ బ్యాటరీస్ అయితే ఉంటాయి సింపుల్లో ఒకటి కాళ్ళ కింద ఉంటుంది ఏదైతే ఏతర ఎలాగైతే ఉందో అలా కాళ్ళ కింద మనకి బ్యాటరీ అయితే ఉంటుంది సింపుల్లో ఇంకొకటి సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఒక పోర్టబుల్ పవర్ బ్యాంక్గా చెప్పుకోవచ్చు దాన్ని అయితే ఇది మనం రిమూవబుల్ బ్యాటరీగా చెప్పుకోవచ్చు సపోజ్ మనం ఎక్కడన్నా ఆగిపోయామనుకోండి అక్కడికి వెళ్ళి మనము ఒక టెంపరీగా అంటే మనకు ఒక ఎమర్జెన్సీలో ఛార్జింగ్ పెట్టినందుకైతే ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీస్ రిమూవబుల్ బ్యాటరీ అయితే మాత్రం సింపుల్లో ఉందని చెప్పుకోవచ్చు ఇంకా మనం ఈతర్ విషయానికి వస్తే ఏతర్ టూ పాయింట్ నైన్ వాట్ అవర్ బ్యాటరీగా అయితే మాత్రం వస్తుంది దీంట్లో కూడా కంపెనీ టూ పాయింట్ సిక్స్కే దాన్ని లిమిట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ మనకి ఓలా ఫోర్ వస్తుంది సింపుల్ ఫోర్ పాయింట్ ఎయిట్ వస్తుంది అండ్ మనకి ఈత చూసుకుంటే కనుక టూ పాయింట్ సిక్స్ మాత్రమే కానీ ఇక్కడ ఉండే ఒక సవరించుకునేందుకు తప్పుని సరి తప్పుని సరిదిద్దినందుకు ఒక అవకాశం ఏంటంటే ఆ టూ పాయింట్ సిక్స్ని టూ పాయింట్ నైన్ చేసేందుకు అవకాశం అయితే మాత్రం ఈతరులో ఉంది ఒక సాఫ్ట్వేర్ అప్డేట్తో దాని అయితే మాత్రం టూ పాయింట్ నైన్ చేయొచ్చు కానీ ఇక్కడ ఓలా కొండే ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాటరీస్ అనేవి బనానా షేప్లో ఉండడం వల్ల అవి సీట్ కిందకి అయితే వెళ్ళేందుకు అవకాశం ఉంది అంటే ఛాసీ కిందకు వెళ్ళేందుకు అవకాశం అయితే ఉంది అండ్ మనం సింపుల్ చూసుకుంటే ఇంకొక ఇంకొక ఎక్స్ట్రా బ్యాటరీ అయితే ఇచ్చారు అండ్ మనం ఓలా ఈతరు చూసుకుంటే మాత్రం ఈతరులో ఒక మైనస్ పాయింట్ అయితే వాళ్ళు ఇంకా ఛాసీలో ఎక్స్ట్రా బ్యాటరీ అనేది ఫిట్ చేసేందుకు అయితే మాత్రం అవకాశం లేదు సో కాబట్టి టూ పాయింట్ నైన్ కిలోవాట్ అవర్లో తక్కువగా ఉన్న బ్యాటరీ ఉండడం వల్ల ఇక్కడ మనకి ఈ సెగ్మెంట్లో బ్యాటరీ సెగ్మెంట్లో అయితే మాత్రం సింపుల్ అయితే మాత్రం కింగ్ అని చెప్తాను నేను అండ్ నెక్స్ట్ మనం ఫీచర్స్ విషయానికి వస్తే ఫీచర్స్లో ఏతర్ని దాటేసి ఓలా సింపుల్ అయితే మాత్రం చాలా ముందుకైతే ఉన్నాయి అసలు ఎవరు హిల్ హోల్డ్ అసిస్టెంట్ అనేది ఒక ఎలక్ట్రిక్ వెహికల్లో వస్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అటువంటిది ఓలా ఒక రెవల్యూషన్గా ఒక వెహికల్లో హిల్ హోల్డ్ అసిస్టెంట్ తీసుకొచ్చింది అండ్ ఇంకా మనకి సింపుల్ నుంచి కూడా కొన్ని కొన్ని ఫీచర్స్ అనేది మనకు బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది ఓలాలో క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది కానీ సింపుల్ గురించి సింపుల్ ఫీచర్స్ గురించి అయితే మాత్రం ఇంకా టోటల్గా వాళ్ళైతే మాత్రం రివీల్ చేయలేదు కానీ ఖచ్చితంగా మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ ఇవన్నీ చూసుకుంటే కనుక ఏతర్క్ కంటే ఈ రెండు వెహికల్స్ అయితే మాత్రం చాలా అడ్వాన్స్డ్గా అయితే ఉన్నాయి కానీ ఏతరుకు ఉండే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అంటే ఏతరికి ఇందాక చెప్పినట్టుగా ఇందాక చెప్పిన విధంగా తప్పుని సరి చేసుకునేందుకు ఒక అవకాశం అయితే ఉంది ఈతరు కనుక ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ లాంటిది ఇస్తే కనుక వీళ్ళ మల్టీమీడియా ఏదైతే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉందో ఇన్ఫో ఇన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ని మార్చుకునేందుకు అయితే మాత్రం ఓలాకి అవకాశం సారీ ఈతర్కి అవకాశం అయితే ఉంది అని నేను అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ మనం ఛార్జింగ్ విషయానికి వస్తే ఏతర్ని సింపుల్ని దాటేసి ఓలా అయితే మాత్రం చాలా అడ్వాన్స్డ్గా అయితే ఉంది ఏతర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కేవలం మూడే మూడు ఛార్జింగ్ పాయింట్స్ అనేవి ఈతరుకు ఉన్నాయి ఓన్లీ వైజాగ్లో త్రీ ప్లేసెస్లో మాత్రమే ఛార్జింగ్ పాయింట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి హైదరాబాద్లో చూసుకుంటే అరౌండ్ ఫోర్టీన్ ఉన్నాయి మొత్తం అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏతరికి సంబంధించిన పదిహేడు ఛార్జింగ్ పాయింట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇంకోటి సింపుల్ ఏవైతే సింపుల్ ఎనర్జీ ఉందో సింపుల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే భవిష్యత్తులో ఇండియాలో త్రీ హండ్రెడ్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి మేము పెట్టబోతున్నామని చెప్పి సింపుల్ కూడా చెప్పడం జరిగింది కానీ ఈ రెండు దాటేసి ఓలా అయితే మాత్రం లక్ష ఛార్జింగ్ స్టేషన్స్ దాకా పెడుతున్నామని చెప్పి హైపర్ ఛార్జ్ నెట్వర్క్ అనేది వాళ్ళు డెవలప్ చేస్తున్నారు నిజంగా చెప్తున్నాను ఓలాలో ఒక ఓలా ఏంటంటే ఛార్జింగ్ నెట్వర్క్లో ఒక సెన్సేషన్ అయితే మాత్రం సృష్టించబోతోంది అది ఓలా ఛార్జింగ్ నెట్వర్క్స్ ఎలా ఉంటాయనేది మనకు కూడా కొన్ని కొన్ని లీక్స్ అయితే వచ్చాయి అది కూడా ఏంటంటే ఒకవేళ మీ ఇంట్లో కనుక కమర్షియల్ కరెంట్ ఉండి మీరు కనుక ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలనుకుంటే మీ దగ్గర ఎటువంటి పైసా కూడా తీసుకోకుండా ఓలా అయితే మాత్రం ఛార్జింగ్ స్టేషన్స్ ఇచ్చేందుకు హైపర్ ఛార్జ్ స్టేషన్స్ అయితే ఇచ్చేందుకు అయితే ముందుకు వస్తోంది దానికి కూడా కిలో వాట్ అవర్కి కస్టమర్ దగ్గర ఒక ట్వంటీ రూపీస్ తీసుకుంటే ఆ ట్వంటీ రూపీస్ కూడా పూర్తిగా కస్టమర్కి అంటే పూర్తిగా ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి పెడతారో వాళ్ళకే ఇవి ఇచ్చేలాగా మాత్రం నడుస్తోంది ఇదంతా నేను ఒక స్పెక్యులేషన్స్ మాత్రమే ఇదంతా నిజమైతే కాదు నేనైతే మాత్రం ఖచ్చితంగా నిజం ఉంటుంది అనుకుంటున్నాను దీంట్లో కాబట్టి లక్ష ఛార్జింగ్ స్టేషన్స్తో ఓలా అయితే మాత్రం అంటే జనాల్లో ఒక గుర్తింపు అయితే వచ్చింది ఓలాకి ఖచ్చితంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే అవ్వబోతోంది ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడికి వెళ్తే అక్కడ అయితే మాత్రం ఉండేందుకు అవకాశం అయితే ఉంది ఈ మూడింటిలో చూసుకుంటే లాస్ట్ ప్లేస్లో మనకి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎయితర్ అయితే మాత్రం తక్ థర్డ్ ప్లేస్లో ఉంది సెకండ్ ప్లేస్లో రేపు పొద్దున్న సింపుల్ మే సింపుల్ అయితే మాత్రం రావచ్చు అండ్ ఫస్ట్ ప్లేస్లో అయితే మాత్రం ఓలా అయితే ఉంది ఓలాకు ఒక మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి హైపర్ ఛార్జ్ నెట్వర్క్ అండ్ నెక్స్ట్ మనం ప్రైసింగ్ విషయానికి వస్తాయి ఈ ప్రైసింగ్ విషయంలో ఏతర్ని చాలామంది తిట్టుకుంటున్నారు ఇప్పటిదాకా వెహికల్ని లక్ష డెబ్బై వేలుకి అమ్మారు తర్వాత ఇవైతే పదిహేను వేలు సబ్సిడీతో అది మా వచ్చేసరికి ఒక లక్ష యాభై ఆరు వేలు అయితే పడింది కానీ ప్రజెంట్ సబ్ ప్రైజింగ్ విషయంలో ఓలా రెండు రెండు సెగ్మెంట్స్ని అయితే మాత్రం దెబ్బ కొట్టింది లక్ష రూపాయల సెగ్మెంట్తో ఏవైతే కొన్ని కొన్ని మార్కెట్ ఉందో బిల్లింగ్ కానీ ఒకినావా కానీ ఈ ప్లూటో సెవెన్ జీ కానీ ప్యూరివీ కానీ హీరో కానీ ఇటువంటివన్నీ మార్కెట్ని లక్ష రూపాయల సెగ్మెంట్తో అంటే ఓలా మోడల్ ఎస్ వన్తో దెబ్బ కొట్టింది అండ్ ఇంకోటి ఓలా మోడల్ ఎస్ వన్ ప్రోతో ఏవైతే ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో చెప్పుకోవాలంటే ఏతర్ని ఏతర్ని అయితే మాత్రం ఖచ్చితంగా దెబ్బ అయితే మాత్రం కొడుతుంది లక్ష యాభై ఆరు వేలు ఇప్పటికీ ఏతర్ అయితే మాత్రం సేల్ చేస్తోంది ఓలా చూసుకుంటే ఒకటి నలభై కనుక ఖచ్చితంగా సేల్ చేయగలిగితే ఏ అయితే మాత్రం ఖచ్చితంగా అదొక అదొక బ్యాక్డ్రాప్ అయితే మాత్రం చెప్పుకోవచ్చు అండ్ మనం సింపుల్ విషయానికి కూడా వస్తే సింపుల్ కూడా చాలా మంచి ప్రైసింగ్ అయితే ఇచ్చింది మనకి లక్ష పదివేలు అంటే చాలా అగ్రెసివ్ ప్రైసింగ్ అనమాట ఫోర్ పాయింట్ ఎయిట్ వాట్ అవర్కి అండ్ మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోవాట్ పీక్ పవర్ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్కి లక్షా అంటే అది నిజంగా అసంభవం చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు మనకి సింపుల్ అండ్ ఓలా అయితే మాత్రం కానీ ఇప్పటిదాకా మనం సింపుల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఈతర్ లాంటి దిగ్గజాన్ని అంటే ఈతర్ లాంటి ఒక సాఫ్ట్వేర్ దిగ్గజాన్ని అండ్ మనకి ఓలా లాంటి దిగ్గజాన్ని ఒక నలుగురు కుర్రాళ్ళు డీ కొట్టారు అది కూడా ఒక ఫోర్ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ సమయంలో ఈ ఇవైతే సింపుల్కి సంబంధించిన కంపెనీ అయితే మాత్రం తమ వెహికల్తో ఢీ కొడుతుందంటే అది అయితే మాత్రం మామూలు విషయం అయితే కాదు చూద్దాం పొద్దున్న అవైలబిలిటీ ప్రకారం ఈ మనకి ప్రైజింగ్ ప్రకారం చూసుకుంటే ఓలా అండ్ సింపుల్ అయితే మాత్రం చాలా అగ్రెసివ్గా ఉన్నాయి ఈ రెండు వెహికల్స్ ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అయితే మాత్రం పొందబోతున్నాయి ఇతరుతో పోల్చుకుంటే అండ్ నెక్స్ట్ మనం డెలివరీస్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మనకి ఓలా చాలా ముందుందని చెప్పుకోవచ్చు ఓలా యొక్క ఫ్రూ ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ప్రతి రెండు సెకండ్లకి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే మాత్రం తయారవబోతోంది ఇది నిజంగా చాలా ఒక మంచి పాయింట్ మంచి పాయింట్గా చెప్పుకోవచ్చు దాదాపు కోటి ఎలక్ట్రిక్ వెహికల్స్ దాకా తమ ఫ్యూచర్ ఫ్యాక్టరీ నుంచి ప్రతి సంవత్సరం బయటకు వస్తాయని చెప్పి ఓలా అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే ఎవరైనా సరే వెహికల్ తీసుకోవాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే డైరెక్ట్ టు కస్టమర్ ప్రకారం ప్రతి ఇంటికి వచ్చి మా ఓలా అయితే మాత్రం డెలివరీస్ చేసేందుకైతే సిద్ధపడుతోంది సో ఇక్కడ మనకి సింపుల్ గురించి అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే సింపుల్ అంత నెట్వర్క్ అయితే మాత్రం లేదు కానీ డెలివరీస్ విషయానికి వస్తే మాత్రం ఎయితర్ అండ్ సింపుల్ కంటే పోల్చుకుంటే ఓలా అయితే చాలా ముందైతే ఉంది వాళ్ళు అనుకుంటున్న ప్రకారం ఇప్పటిదాకా ఏవైతే బుకింగ్స్ వచ్చాయో ఈ బుకింగ్స్ని అక్టోబర్ కానీ నవంబర్లో కానీ డెలివరీ చేస్తామని చెప్పి ఓలా అయితే మాత్రం చెప్తోంది మ్యాక్సిమం జనవరి మార్చ్ ఆ టైంకి వచ్చేసరికి కంపెనీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే మాత్రం తమ ప్రొడక్షన్ అయితే మాత్రం స్టార్ట్ చేయబోతోంది సో మనకి ఎక్కువగా ఓలా వెహికల్స్ అయితే మాత్రం కనిపించబోతున్నాయి రోడ్స్ పైన అండ్ ఇంకోటి సర్వీసింగ్ విషయానికి కూడా వస్తే ఓలా కూడా డైరెక్ట్గా కస్టమర్కి డైరెక్ట్గా కస్టమర్కి ఇంటి దగ్గరికి వచ్చి సర్వీస్ అయితే మాత్రం చేస్తామని చెప్తోంది ఇది కనుక కార్యరూపం కనుక దాలిస్తే మిగతా రెండు కంపెనీస్కి కొంచెం ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు అంటే మిగతా కంపెనీస్ ఏవైతే ఉన్నాయి వాటికి అండ్ సింపుల్ కూడా ఇదే ఇదే స్ట్రాటజీ అయితే కూడా ఫాలో అవుతుందని చెప్పి మనం కొన్ని కొన్ని చెప్పడం జరిగింది కాబట్టి మీరు బుక్ చేసుకున్న వెహికల్ మీకు ఖచ్చితంగా రావాలంటే ఓలాలు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది మీరు బుక్ చేసిన వెహికల్ కొంచెం టైం పడుతుంది సింపుల్లో అండ్ మనకి ఈతరు కూడా మ్యాక్సిమం ఇప్పుడు బుకింగ్ పీరియడ్ మనకి ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ ఉంది కొన్ని కొన్ని వాళ్ళకైతే మనకి సిక్స్టీ డేస్ కూడా పడుతుంది కానీ వాళ్ళు కూడా ప్రొడక్షన్ పెంచుకొని కాస్ట్ తగ్గిస్తే మాత్రమే ఏతర్లో ఖచ్చితంగా కాస్ట్ అయితే మాత్రం తగ్గాల్సిన అవసరం ఉంది నేనైతే వెహికల్ని లక్ష యాభై ఆరు వేలకైతే కొన్నాను రేపు పొద్దున్న ఏతర్ సేల్స్ పెరగాలంటే ఖచ్చితంగా ప్రైజింగ్ అయితే మాత్రం తగ్గాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పటికీ నేను ఏతర్ గురించి మాడుతుంటే చాలామంది కింద కామెంట్స్ పెడతారు ఏతర్ ఏముంది ఈతరు ఇప్పటిదాకా నాశనం చేసింది ఈతరు ఇప్పటిదాకా తినేశారని చెప్పి అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏతర్ ఖచ్చితంగా ప్రైస్ అయితే మాత్రం తగ్గాల్సిన అవసరం అయితే ఉంది సో ఇక్కడ ఫైనల్ వర్డిట్కి వస్తే కనుక నేనైతే మాత్రం ఒక మంచి ఒక మంచి సైన్గా చెప్పుకోవచ్చు మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీకి ఎందుకంటే ఇప్పటిదాకా చైనీస్ వెహికల్స్ అని చెప్పి మంచి క్వాలిటీ లేని వెహికల్స్ అనేవి చాలా మటుకు మార్కెట్లో నడిచాయి ఇక మీదట అటువంటి పప్పులేమీ ఉడకవు ఇంకోటి చైనీస్ వెహికల్స్ దాటి ఇండియన్ బ్రాండ్స్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్లో మార్కెట్లో నుంచోవడం అనేది మాత్రం ఇండియాకి చాలా ఒక మంచి పాయింట్గా చెప్తాను ఏ వెహికల్కి ఉండే ప్లస్ పాయింట్స్ ఆ వెహికల్కి ఉన్నాయి ఏ వెహికల్కి ఉండే నెగిటివ్ పాయింట్స్ ఆ వెహికల్కి ఉన్నాయి ప్రస్తుతానికైతే మాత్రం ఇతర్ నెంబర్ వన్గా అయితే ఉంది ఖచ్చితంగా చెప్తాను ఈతర బిల్డ్ క్వాలిటీ కానీ ఏమైనా సరే అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంది మిగతా రెండు వెహికల్స్లో బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందనేది మనం డైరెక్ట్గా చూడాల్సిందే చూడకుండా మనం ఒక కంక్లూషన్కి అయితే మాత్రం రాలేము వాళ్ళు ఆ ప్రైజింగ్తో వస్తున్నారంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిందే కాంప్రమైజ్ అవుతారా వాళ్ళు నిజంగా ఆ క్వాలిటీ ఇస్తారా అనేది మాత్రం మనం ఖచ్చితంగా ఎదురు చూడాలి ఇటువంటివన్నీ తెలియాలంటే మనకు ఖచ్చితంగా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయితే మాత్రం టైం పడుతుంది ఓలా ప్రొడక్షన్ మోడల్ ఎలా ఉంది సింపుల్ ప్రొడక్షన్ మోడల్ ఎలా ఉంది ఈ రెండు మనకి ఇతర్ యొక్క బిల్డ్ క్వాలిటీతో మనకి ఎలా సపోర్ట్ చేస్తాయి అనేది మాత్రం మనం ఖచ్చితంగా ఎదురు చూడాలి సో అది ఫ్రెండ్స్ వీడియోతో మీకు నచ్చిందనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే మన ఈవీ ట్రావెల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరి బెల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి అయితే మాత్రం కామెంట్ చేయండి ఇట్స్ ఆదిత్య సైడింగ్ ఆఫ్ థ్యాంక్ యూ